సమాజంలో డ్రయర్ అంటే అందరికీ చిన్న చూపే. కానీ ఒక అందమైన పల్లెటూరు, ఆ ఊరి పేరు గుడగోష్పల్లె. ఆ ఊరిలో ఒక కుటుంబం ఎన్నో తరాలుగా కాపాడుకుంటూ వస్తున్న వంశ సంపదను కొల్లగొట్టారు. ఇప్పుడు ఆ ఊరికి కరోనాతో పాటు మరో బాధ కూడా ఉంది. ఆ బాధ ఏందనేది ముందు ముందు ఈ లఘు చిత్రంలో మీరే చూడండి. ఇందు మూలంగా యావత్ గ్రామ ప్రజలందరికీ తెలియజేయింది ఏమనగా, ఇంతటి కరువు క్రాంతి కాలంలో కూడా వేరే వేరే పంచాయతీలన్నీ లాక్డౌన్ తర్వాత పెడతారు, కానీ ఇది మన ఊరు పరువు ప్రతిష్టకి సంబంధించింది కాబట్టి ఈ పంచాయతీని సర్పంచ్ సంబంధించాడు. ఈ పంచాయతీ ఒక పెళ్లి కంటే ఎక్కువ మందిని పిలవాల్సి వస్తుంది, కానీ కరోనా వల్ల ఊరు నంబర్లను, కుల పెద్దలను, ముఖ్యమైన వాళ్ళను మాత్రమే పిలవడం జరిగింది. రాజేష్, అనుమానితులు, శేఖర్, ఇప్పుడు మన గ్రామ సర్పంచ్ మాట్లాడతారు. అందరికీ నమస్కారం. నా జీవితంలో ఇట్లాంటి పంచాయతీ చేస్తానని ఎప్పుడు అనుకోలేదు. అయ్యా అయ్యా, ఊకోరా ఊకో, నేను మాట్లాడుతున్నా. ఎన్నో పంచాయతీ చేసినా, అన్నీ చూసినా, మోహన్పేటలో పంచాయతీ చేసినా, అన్నదమ్ములో పంచాయతీ చేసినా, అడవిలో పంచాయతీ చేసినా, అన్నీ చేసినా, కానీ నాకు ఇసంటి రోజు వస్తుందని, ఇంత చీకటి రోజు వస్తుందని కల్లో కూడా అనుకోలేదు. అయ్యో భగవంతుడా, ఇలా మస్తు బాధ అనిపిస్తుంది. ఒక నువ్వు ఆగురా ఆగు, ఒక పెళ్లి పంచాయతీ కాదు ఇది, అన్నదమ్ముల పంచాయతీ కాదు ఇది, అన్ని పంచాయతీ చేస్తుంటే అని ఆగురా, నేను మాట్లాడుతున్నా ఆగు. అయ్యా, ఈ బాధ ఎట్లా అంటే పగోని కూడా రాని బాధ ఇది, అసలు బాధ వచ్చింది, నాకు మస్తు బాధ అనిపిస్తుంది. యాక్చువల్లీ ఇప్పుడు కరోనా కాలంలో పెట్టాల్సిన పంచాయతీ కాదు అది, ఏ పంచాయతీ కరోనా తర్వాతనే అన్న, కానీ ఏంటంటే ఈ పంచాయతీ ఘోరమైన పంచాయతీ, అందుకే నా ఇంట్లో కూర్చోబెట్టుకొని ఈ పంచాయతీ చెప్పాల్సిన అవసరం వస్తుంది. ఎంపీటీస్ కూడా వచ్చిండు, ఈ పంచాయతీ చెప్పడానికి నాకే బాధ అనిపిస్తుంది. ఒక పెద్ద మనిషి బ్రహ్మానందం గారు చెప్పినట్టుగా, డ్రాయరు రక్షిత రక్షిత అన్నారు. డ్రాయర్ మనం కాపాడితే ఇవాళ డ్రాయర్ మనల్ని కాపాడుతుంది. ఏమంటావు? ఆ డ్రాయర్ గురించి నాకు చాలా మంచి అనుభవం ఉంది. అయ్యా అయ్యా, వాళ్ళ పుట్టు పూర్వీకులు ఆస్తులు ఎట్లయితే ఇచ్చిరో ఆ డ్రాయర్ అట్నే ఇచ్చి, వాళ్ళు పాపం పెద్దలు ఇచ్చిన ఆస్తులను ఎట్లా కాపాడుకురో ఆ డ్రాయర్ని అట్నే కాపాడుకురొచ్చారు. నేను ఇవాళ సర్పంచ్ కానీ మీరేంత కారణమో ఆ డ్రాయర్ కూడా అంతే కారణం. నా అదృష్టం, నామినేషన్ వేసేట రోజు డ్రాయర్ వేసుకో పోయినా ఇవాళ మీ ముందు సర్పంచ్ అయి ఉన్నా, సర్పంచ్ అయి ఉన్నా, డ్రాయర్ వేసుకో ప్రజలు తిరిగినా ప్రజలు బ్రహ్మరథం పట్టిరు పట్టిరు. ఆ డ్రాయర్ అంటే నాకు అంత ఇష్టం, ఆ డ్రాయర్ అంటే నాకు అంత ఇష్టం. నేను ఏడికి పోయినా శుభకార్యాలకు పోయినా పెళ్లి శుభలకు పోయినా ఏడికి పోయినా ఆ డ్రాయర్ వేసుకో పోయి. అరే నీ బాధ ఏందో చెప్పరా. మీకు తెలుసు కదయ్యా నేను స్నానం చేయనని, అది మీ బలవంతం మీద నేను రోజుకి ఒక్కసారి స్నానం చేస్తున్నాను, వారానికి ఒక రోజు స్నానం చేస్తున్నాను అయ్యా, అది సోమవారం అయిపోయింది అయ్యా. ఆ రోజు నేను స్నానం చేస్తున్నా పాపాడికి పాయి కడ స్నానం చేసి ఆయన ఇట్లా ఆరేసానయ్యా, అంతేనయ్యా, వీడే చూశాడయ్యా, వీడే వీడేనయ్యా, నాకు ఏదయ్యా డ్రాయర్ అయ్యా, ఎక్కి దండం పెడతాడయ్యా, నీకు న్యాయం చేయండి అయ్యా మా డ్రాయర్కి అయ్యా, మీరు తప్ప నాకు దిక్కు లేదయ్యా. వాడు బాధ విన్నావు కదా, మరి నువ్వేమంటావురా చెప్పు. ఆడు స్నానం చేసేటప్పుడు డ్రాయర్ చూసిన వాస్తవం నిజమనే అయ్యా, కానీ నేను అది తీయలే, ఎందుకంటే దాంతో నాకు కూడా చాలా అనుబంధం ఉంది. మా అక్క పెళ్ళికి కానీ మా అన్న పెళ్ళికి కానీ 2 రూపాయలకు 4 రూపాయలు ఇచ్చి నేను తీసుకోను అయ్యా. అరే నేను డ్రాయర్ మీద బతికి టోడిరా, డ్రాయర్ మీద బతికి టోడిరా, ఇచ్చేరా డ్రాయర్ ఇచ్చేరా ఇచ్చేరా. అరే నేను తీయలేనురా చెప్పాను, నేను తీయలేరా, అది నేను తీయలేరా. అవురా బాయ్ అవర్ పెద్ద మనుషులు నన్ను పిక్కనే కారా, ఆగే నువ్వు ఆగు, మాట్లాడదాం జరావు తొందర పడకు. మామా ఏమంటావు మరి? ఊరు పెద్ద మనుషులు మీరే గీసులాడితే నేనేం చెప్పాలి? ఇగో మీ అందరు కోకే అయితే నేను ఒకటి చెప్తా. నువ్వు ఇక్కడ రావే. అరే ఏడా రోహేంద్ర, నీ సుక్కలు రాయరా పుక్కలు రాయరా, సుక్కలు అయ్యా అయ్యా, మీరు అలా కాపాడండి అయ్యా, డ్రాయర్ అయ్యా 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 అయ్యా. నా డ్రాయర్ అయ్యా, అలా నువ్వు ఆగురా బాయ్, నీ లోలాపు
ఊరు పెద్ద మనుషులు మాట్లాడుకొని వారం రోజులు టైం పెట్టారు. ఆ లోపు ఆ డ్రాయర్ ఎక్కడి నుంచి తీశారో అక్కడ పెట్టకపోతే మన ఊరు కట్టుబాటుల ప్రకారం అంజనం వేసి దండగం చేశారు. మన ఊరు కట్టుబాటుల ప్రకారం ఈ వారం రోజులు ఎవరు స్నానం చేయకూడదు, అందరు అవే బట్టల మీద ఉండాలి. వారం రోజుల తర్వాత మన పంచాయతీ ప్రజలందరికీ తెలియజేయింది ఏమనగా, మన రాజేష్ గారి డ్రైవర్ దొరికింది. దొరికిందయ్యా, ఇంకా ఇక్కడ నుంచి ఆ ఒక్కరోజు కూడా స్నానం చేయనయ్యా, ఇంకా ఇంకా మీ రుణం మీ జన్మలో తీసుకోలేనయ్యా, ఇక్కడ నుంచి సంపాదించుకుంటానయ్యా, నా సంతోషం నా బుజ్జి తల్లి అయ్యా. అయ్యా ఇంకోసారి ఇట్లా పనులు చేయకు, నువ్వు ఊరు పెద్ద మనిషి, నువ్వు అర్థమవుతుందా? రే బాధపడకరా, దొంగ దొరికిండు. ఖాళీ బిల్లు నన్ను బదలాం చేసిరు కదా అన్న, పోనాడు అయితేనే ఉంటాయి పా. ఎట్లా చేద్దామే మరి? అదే అర్థమైతలేదు పాపం, వాడిని చూస్తే మస్తు గోస అనిపిస్తుంది. వారం రోజులు టైం తీసుకొని మరి ఏడ తీసినా వాడు పెట్టేస్తావా? సెట్ చేస్తావా? అయింది నాకు తెలుసు నువ్వే తీసినావు అని. ఏం మాట్లాడుతావు? ఏ నువ్వేం మాట్లాడలేదు చింతకాయ మాటలు, కానీ నేను పొద్దున చెంపట్టుకోయేటప్పుడు చూసిన నువ్వు తీసుకున్నావు. వారం రోజులు టైం తీసుకుందాం, ఆ పంచాల్లో కూడా చెప్దాం నువ్వు ఇచ్చేసి. మంచి మర్యాదతో చెప్తున్నా, పెద్ద మనిషి ఉన్నావు, ఇజ్జత్ తీసుకోకు. షట్ షట్ అమ్మా.